చేసిన తప్పుకి ప్రియకి సారీ చెప్పు. సారీ. అది కాదు పద్ధతి. దగ్గరగా వచ్చి ఎదురుగా నిలబడి ఇంకెప్పుడు ఇలా చేయనని సారీ చెప్పు. వదిన చెప్పినట్టు చేయి. దీన్ని మనసులో పెట్టుకొని తర్వాత వాళ్ళు నాకు నరకం చూపిస్తారు. ఇది దివ్యకు తెలీదు. సారీ ప్రియా. ఇంకెప్పుడు నీ మీదకి చేయలేపరా. నేను వీడికి అర్థమయ్యేలా చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళొస్తాం. సరే అమ్మా. చూడు ప్రియా, నువ్వు ఇంట్లో ఎవరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మా అమ్మ చాలా మంచిది. ఏ సమస్య ఉన్నా మొహమాటం లేకుండా చెప్పేసి, కుదరకపోతే నాకొచ్చి చెప్పు. నేను మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. నాకు లోపల చాలా పనుంది. కూల్, కాస్త కూల్ అవ్వు. బావగారు ఏదో ఆవేశంలో అలా ప్రవర్తించుండుంటారు. కాస్త టైం ఇవ్వు. చల్లబడ్డాక ఆయన నీకు ఫోన్ చేస్తారు. చెయ్యరు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఈరోజు గొడవ ఎంత వేడివేడిగా జరిగిందో నాకు తెలుసు కాబట్టి. అంతేనంటావా? అయినా తప్పు నీదే లాస్యా. నన్ను సేపించుకు. ముందు నేను చెప్పేది విను. దివ్యని మన ఇంటి కోడలుగా మార్చడానికి రాజలక్ష్మి నీకు చాలా మంచి ఆఫర్ ఇచ్చింది. నీ ప్లాన్లో నేనున్నా వెంటనే తలాడిస్తూ ఒప్పేసుకునేదాన్ని. కుళ్ళుకుంటున్నావా? నీ తెలివి తక్కువతనానికి జాలి పడుతున్నాను. జాలిండి జాలి. లేకపోతే ఏంటి, అన్ని లక్షల రూపాయలతో డీల్ చేస్తున్నప్పుడు నాలాంటి మీడియేటర్ని పెట్టుకోవాలని ఆలోచన నీకెందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే నా మోహన కమిషన్ రూపంలో కాస్త చిల్లర విసిరేయాల్సి వస్తుందని. దానికి కూడా కక్కుర్తి పడ్డావు. ఆ డబ్బుతో నేనే డీల్ చేస్తుంటే మన వాళ్ళకి అస్సలు అనుమానం వచ్చేది కాదు. మొత్తం షో నేనే మేనేజ్ చేసేదాన్ని. అయిపోయిన పెళ్లికి మేళాలు ముగిస్తున్నావా? అయిపోయిన పెళ్లికి కాదు, తెగిపోయిన నీ పెళ్లికి. బావగారికి నీకు తెగతెంపులు అయిపోయినట్టేగా. సంతోషపడదామనా? బాగుంది, మీరిద్దరూ విడిపోతే నాకెందుకు సంతోషం? మెడ పట్టుకుని గెంటేసిన పెద్ద మనిషి మళ్ళీ ఏ మొక్కంతో నీ చేయి పట్టుకుంటాడు? ఇప్పుడు నా టార్గెట్ ఆయన నా కాళ్ళు పట్టుకోవడం. అవును మరి, నువ్వో సత్యభామవి, బావగారో శ్రీకృష్ణుడు. ఆయన నీ కాళ్ళు పట్టుకుంటారు. ఆశ కూడా అంతుంటా లాస్యా. లేకపోతే గింట ఈ పాది ముందు నన్ను అవమానిస్తాడా? ఈజీగా నా ఈగో చల్లారదు. మొగుడు పెళ్ళల మధ్య ఈగోలేంటి లాసియా? ఈగోలకి వావి వరుసలుండవు. తాడు పేడు తేల్చుకోవాల్సిందే. ఏం చేద్దామని? చెప్పటం కాదు, చేసి చూపిస్తాను. ఈ లాస్య తడక ఏంటో తెలిసేలా చేస్తాను. నా పేరు గుర్తొస్తే నిద్రలో కూడా ఉలిక్కి పడేలా చేస్తాను. నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. బ్రహ్మాస్త్రం ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు లాస్యా. ఇది నా పరువుకి సంబంధించిన సమస్య, నా కాపురానికి సంబంధించిన సమస్య. ఇలాంటప్పుడు కాకపోతే ఆ బ్రహ్మాస్త్రం ఇంకెప్పుడు వాడతాను? చూస్తూ ఉండు. 24 గంటల్లో నందు నా కాళ్ళ దగ్గర ఉంటాడు. గచ్చో.
తప్పించుకుంటున్నావని నాకు అర్థమైపోతుంది. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వచ్చు కదా. నువ్వు సంతోషంగా బతుకుతున్నావు అనిపిస్తే నీ జోలికి రాను, కానీ నీ ముఖంలో సంతోషం లేదు. ఉన్నవాడికి పంచభక్ష పరమాణాలు తింటే సంతోషం, లేనివాడికి గంజినీళ్లు దొరికినా సంతోషం. ఎవరి సంతోషం వాళ్ళది. నా వరకు నేను సంతోషంగానే ఉన్నాను.